హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మటర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు అర్జున్ చేపలు తీసుకున్నాము. ఆ చేపలు చేస్తాను, ఎలా చేస్తానో మీరు కూడా చూసి ఆనందించండి. ముందుగా ఆ చేపల్ని తీసుకొని క్లీన్ చేసేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు వాటికి కావాల్సినవన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ సరిపోద్ది. అది 1/2 కిలో చేపలండి. 1/2 కిలోకి ఒక ఆనియన్ సరిపోతుంది. చిన్నవి అయితే 2-3 టమాటాలు వేసుకోండి. పెద్దవి అయితే 2 వేసుకుంటే సరిపోద్ది. మామిడికాయ 1 వేస్తున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చి పసుపు, కారం, ఉప్పు, మసాలా దినుసులు, చింతపండు, ఆయిలు, కరేపాకు, కొత్తిమీర కావాలి. మన చేపల పులుసులోకి మెంతుల పొడి కూడా వేసుకుంటామండి, నీసు వాసన రాకుండా ఉండేదానికి. అది కూడా తీసి పెట్టుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకున్నానండి. మట్టి పాత్ర పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వీటెక్కాక తెరమాత గింజలు, జీలకర్ర 2 కలిపేస్తున్నాను. అవి వేసేస్తున్నాను. అవి వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ, అది కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. అది వేగే లోపల పక్కన కలుపు చేసుకుంటాను చేపలు కాబట్టి. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చేపలు తీసుకున్నాను. దీంట్లోనే కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ల కారం వేసుకుంటామండి. 1/2 కిలో కాబట్టి సరిపోద్ది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. తగ్గించుకొని తినేవాళ్ళు కొంచెం లైట్గా వేసుకోవచ్చు, తగ్గించుకోండి. ఇవి బాగా కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు. ఇప్పుడు చింతపండును తీసి నానబెట్టుకున్నాను. అది కూడా పులుసు పిండి దాంట్లో పోసేస్తున్నాను. అంత లోపల ఆనియన్ కూడా వేగిపోయాయండి. తర్వాత టమాటా వేసేస్తున్నాను. ఈ టమాటా కూడా బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు, ఆ పులుసును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిగతా చింతపండు కూడా బాగా పులుసు అంతా పిసికేసి ఆ పులుసు కూడా చేపలకు సరిపోయినంత పులుసు పోసుకుంటున్నానండి. ఈ పులుసు సరిపోతుంది. ముక్కలు ఉడికేటప్పటికి ఇంకా వాటర్ కూడా ఇంకా ఏం అవసరం లేదు, సరిపోతాయి. ముక్కలు ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇందాక కొంచెం తగ్గినట్టునింది, కొంచెం వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసాము. కొంచెం ఉడికిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం ఉడుకున్నాయి కదండి, గెంటు పెట్టి కలబెట్టకూడదండి. కొంచెం ముక్క ఉడుకుంటుంది కాబట్టి కలబెట్టామంటే ముక్కలు చిదిరిపోతాయి. ఇప్పుడు కొంచెం బాగా మంట పెడుతున్నాను. ఇట్లా కలుపుకోవాలి. గెంట అయితే అస్సలు పెట్టకూడదు. చూడండి, దాదాపు దగ్గర పడిపోవచ్చింది. ముందుగా తెచ్చిపెట్టుకున్నాను కదండి మెంతులు, మిశ్రమం, మసాలా, దాంట్లోకి అది వేసేసుకుంటున్నాను. అది వేసుకున్న ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచకూడదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందుకని కొత్తిమీర చుంచుకుంటున్నాను. కొత్తిమీర చల్లేసి
సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం అట్ట కలుపుకొని మనం దించేసుకోవడమేను. ఉప్పు చెక్ చేసుకోండి, నాకైతే సరిపోయింది అందుకని ఇంకా దించేసుకుంటాను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మా బాబుకు టేస్ట్ చూపిస్తాను, అది తిని ఎలా ఉందో చెప్తాడు. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.